ఆయండి ఇవాల మనము బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందామండి కావాల్సిన పదార్థాలు చూద్దామండి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందామండి ఈ ఒక 8 పీసులు ఉన్నాయండి బ్రెడ్ ఒక 5 గుడ్లు ఉన్నాయండి ఎగ్స్ 5 ఉన్నాయి ఇవ కొద్దిగా టమాటా అండి సన్నగా తరిగినామండి పచ్చి మిరపకాయలు ఉల్లిపాయలు కీరా అది క్యారెట్ కొత్తిమీర मसाला कारम जिलकर पौडर धनिया पौडर धनिया पौडर इध गरम मसाला कोई अल्लम पेस्ट उपड़ी मलोकसार मसाला कारम जिलकर पड़ी गरम मसाला इध धनिया पड़ी अल्लम पेस्ट उपड़ी इन मन गुड़ कल మిరియాల పొడి అండి మీకు మిరియాల పొడి చూపించలేదు ఇది మిరియాల పొడి అండి అదే పేపర్ బ్లాక్ పేపర్ అండి దర్గున బ్లాక్ పేపర్ ఇద్దామండి కొద్దిగా మసాలా కారం అండి ఎందుకంటే మేము మిరియాల పొడి వేసినాం కదా కొద్దిగా ఉప్పు అండి गरम मसाला अल्लम वेलुगा पेस्ट अंडी ఈ కలుపుకుందాం అండి ఇది కలిపినండి ఇలా మసాలా కారం వేసినా ఉప్పు వేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా మిరియాల పొడి వేసినా కొద్దిగా మసాలా కారం వేసినండి కాలిందండి తీసేద్దాము ఇంకొకటి ముంచుకుందామండి अच्छा चूँ తీసేద్దామండి కాలిందండి ఇది కూడా
తీసేద్దామండి ఇది కాలేది లకీ ఆగు నాయనా ఆగు అరే రామ అరే వాని చూపించారా ఏం కావాలి నీకు ఏం కావాలి బ్రెడ్ ఆమ్లెట్ తింటావా నువ్వు ఇవో బ్రెడ్ ఆమ్లెట్ తింటావా తింటావా బ్రెడ్ ఆమ్లెట్ అందాక కూర్చోడా కూర్చో తీసేద్దామండి కాలింది ఇది కూడా ఇక్కడ ఇంకొకటి వేసుకుందామండి కాలిందండి ఇది కూడా ఇక తీసేస్తున్నా కాలిందండి ఎస్టో బంద్ చేస్తున్నండి ఇవి ఇప్పుడు ఫ్రై అయినాయండి ఫ్రై అయినాయి మనం ఇలా క్యారెట్ ఉల్లిపాయ ఇవన్నీ నింపుకుందామండి ఇవో సరే ఉల్లిపాయ క్యారెట్ కొత్తిమీర టమాటా పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఈ పొట్టు మీదకించి చల్లుకుందామండి ఉప్పు ఇది మసాలా కారం అండి మసాలా కారం ఇది జీలకర్ర పొడి ఇగో ఇది ధనియాల పొడి ఇది మిరియాల పొడి ఇది ఇది గరం మసాలా అండి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా మసాలా కారం ఉప్పు మిరియాల పొడి మళ్ళీ ఒకసారి చెప్తాండి ఉప్పు మిరియాల పొడి ధనియాల పొడి ఇది గరం మసాలా ఇది జీలకర్ర పొడి ఇది కారం పొడి అండి చాలా మంచిగా అనిపిస్తుందండి ఇట్లా
రెండు రెండు పచ్చిమిరపకాయలండి రెండు వేస్తున్నా చాలా బాగుందండి అల్ల మసాలా ఏలేదు బాబు उपेकंदी उपी कमी मसाला कारम मसाला कारम जील पड़ी धनिया पड़ी मिरियाला पड़ी मिरियाला पड़ी गरम मसाला ఇలా మసాలా వేయలేదండి మసాలా వేసుకుందాము ఇదిగోండి కొద్ది ఉప్పు అండి కొద్దిగా అంటే కొద్దిగా అండి కానీ వెజిటేబుల్ కు తలగనీకని మసాలా కారము మసాలా కారము జీలకర్ర పొడి జీలకర్ర పొడి धनियाल पड़ी मिरियाल पड़ी गरम मसाला गरम मसाला अभी याद लेदी अब मसाला ले చాలా బాగునేయండి ఇలా చాకులు ఇలా చాకి కొత్తిమీర వేసుకుందామండి కొద్దిగా టమాటా అండి రెండు మిరపకాయలు అండి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి మిరియాల పొడి అండి ధనియాల పొడి అండి గరం మసాలా జీలకర్ర పొడి ఇది మసాలా కారం అండి
చాలా బాగునేయండి ఇట్లా తీసుకొని తినొచ్చండి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి బ్రెడ్ ఆమ్లెట్ గ్రీన్ చట్నీ అండి చాలా బాగుందండి గ్రీన్ చట్నీ బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటదండి పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఇట్లా ఫుల్ ఇట్లానే చేసుకోవచ్చండి ఆ కండము లేదంటే ఇట్లా కట్ చేసుకోవచ్చండి ఒక దాంట్లో కూడా రెండు చేయొచ్చండి చాలా బాగుంటదండి ఇది ఈ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ గ్రీన్ చట్నీ తోని చాలా బాగుంటదండి చేయండి మీరు కూడా బ్రెడ్ ఆమ్లెట్ అను గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటదండి చాలా టేస్ట్ ఉంటది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి సాయంత్రం పూట స్నాక్ లాగా తినొచ్చండి చాలా బాగా అనిపిస్తది ఇవి రెండు పీసులు తిని టీ తాగొచ్చండి మంచిగా టిఫిన్ అయినట్టు అవుతుందండి చాలా బాగుంటుంది చేయండి మీరు ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి గ్రీన్ చట్నీ బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు గ్రీన్ చట్నీ తోటి బ్రెడ్ ఆమ్లెట్ తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాండి తిని చెప్తాండి ఎట్లుందో సూపర్ అండి లోపల ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర మళ్ళా టమాటా ఇవన్నీ వేసుకున్నాం కదండి అన్ని మసాలాలు వేసుకున్నాము మీద గ్రీన్ చట్నీ వేసిన చాలా బాగుందండి చాలా బాగుందండి రెండు రెండు పీసులు నాలుగు పీసులు తిన్నారంటే కడుపు నిండుతుందండి ఇక తినకున్నా సరే అట్లుందండి చేయండి బ్రెడ్ ఆమ్లెట్ చేయండి చేసి పిల్లలు మీరు పెద్దలు అందరూ తినండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట బెల్ నొక్కండి మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తుందండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి